Rama Purvasancha Pravartate Uttishtanara Chardula Kartavyam Devamanikam Avanitanaya Kamaniya Karam Ante ఆ చేతిని అందుకోవడానికి రాముడు ఎంత కష్టపడ్డాడో మనకేం తెలుసును. మొదటగా విశ్వామిత్రుల వారి ద్వారా విద్య సంపాదించుకున్నాడు. ఇది మొదటిది. రెండోది ఏమిటి? ఆచార్యాయ ప్రియం ధనమాకృత్య ప్రియాతంతుమాభ్యవచ్చేత్సీ. గురువు గారికి ఇష్టమైన సంపద ఏదుందో అది ఇచ్చి గృహస్థాశ్రమంలో అడుగుపెట్టాను ధర్మశాస్త్రం. అందుకని యాగరక్షణ చేశాడు ఆచార్య ప్రియం ధనమాకృత్య. అలాగే ఆచార్యునికి ఇష్టమైంది ఏమిటి? తన బంధువుల్ని కాపాడడం. అందుకని వివాహమైన తర్వాత పరశురాముడికి విశ్వామిత్రుడికి సంబంధం ఉంది. అందుకని గురువుగారి సంబంధి కనుక పరశురాముడిని వదిలిపెట్టాడు. ఇలాగే తర్వాత యాగరక్షణ చేశాడు. అంతకుముందు తాటకవధ చేశాడు. గౌతమ అహల్యలకు ఇద్దరిని సంయోగం చేసి అహల్యకి శాపమోచనం చేసి గౌతముడికి అప్పచెప్పి అలాగే కీర్తి పొందాడు. ఇక్కడే ఒక ఆయన అన్నాడు, వెంకటాధ్వరి, లోకంలో ఎక్కడైనా అబ్బాయిలుట పెళ్ళి అయిన తర్వాత అత్తగారి పార్టీకి ఎడతారు, ఏమమ్మా రామచంద్రుడు ఏమిటమ్మా పెళ్ళి కాకుండానే మీ పిన్నత్తగారిని కాకా పట్టుకున్నాడు ఆయన, ఆయన పిన్నత్తగారిని. ఎవరు? అహల్య. అహల్య సీతాదేవికి పిన్ని అవుతుంది. ఎంచేతంటే అహల్య గారి భర్త గారి పేరేమిటండి? గౌతముడు కదా. మరి అమ్మవారి గోత్రం ఏమిటి? గౌతమ సగోత్రం. అందుకనిటే ఈవిడ పిన్ని అవుతుంది. అంతే, చూసావా ఎంత తమాషా చేశాడో అన్నాడు వెంకటాద్రి లక్ష్మీ సహస్ర కావ్యంలో. అలాగా గౌతముణ్ణి అహల్యని కలిపాడు, కీర్తి తెచ్చుకున్నాడు. అంతేకాదు ఎంతో ఘనకార్యాలు చేసి కూడా జనక మహారాజు యజ్ఞం చూడడానికి వస్తే తనకి ప్రచారం కావాలని కోరుకోలే, పబ్లిసిటీకి దూరంగా ఉన్నాడు. వివిక్తే ప్రదేశే విధీయతాం. గురువుగారు ఎక్కడ పడితే అక్కడ బళ్ళు రథాలు అన్నీ ఉన్నాయి, కాస్త మనకి ఏకాంతంగా ఉండేలాంటి ఖాళీ స్థలంలో కాస్త ఏర్పాటు చేయండి. ఊరు చివర ఆగారు వీళ్ళు ఆ స్థలం లోపల. జనకుడు విని అక్కడికి వచ్చాడు. అక్కడికే వింటిని కూడా తోసుకొచ్చారు, తోసుకొచ్చారు, తీసుకొచ్చారు. ఇది అలాగా ధనుర్భంగ సమయంలో కూడా సంయమనం పాటించాడు. ధనుర్భంగం చేసేటప్పుడు గురువుగారు అన్నారు, పశ్య ధనుపశ్య అన్నాడు. చూసేసి వెనక్కి వచ్చి మీరు చూడమన్నారు, చూశాను, అనుమతించినట్టయితే తోలనం పూరణవేపివా కర్తుమిచ్చామి, దాన్ని బరువు ఎలా ఉందో చూస్తాను, నాది తగుడుతానన్నాడు. అలాగ ధనుర్భంగ సమయంలో కూడా, ధనుర్భంగం జరిగిన తర్వాత కూడా జనకుడు వచ్చి నేను ఇప్పుడే వివాహం చేస్తా అన్నాడు. తల దించుకున్నాడు రామచంద్రస్వామి. సంయమనం దేనికి? అక్కడ తండ్రి గారు తన జనకుడు అంటే దశరథుడు ఎందుకు పంపించాడు? ఇక్కడ కేవలం తాటక ఈ గొడవలు ఉన్నాయి కనుక యాగరక్షణ కోసం. అది యాగరక్షణే తెలుసును ఆయనకి, దశరథునికి. వివాహం సంగతి తెలియదు కదా, అంచేత తండ్రి గారి అనుమతి లేనిదే వివాహం చేసుకోకూడదు. ఇంత సంయమనం పాటించాడు ఆయన. అలాగే వీరత్వం ప్రకటించాడు. సీతను వీర్యశుల్కగా సంపాదించుకున్నాడు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ అంటూ పెద్దలందరి సమక్షంలో ఆమె చేతి పట్టుకున్నాడు. ఇది అవనీతనయ కమనీయకరం. అలాగే అలాంటి చేతిని తన సొంతముగా కలిగిన వాడు రామచంద్రస్వామి. అంచేతనే సీతాదేవి అంటుంది అనసూయతోటి, ఏమిటండి నన్ను పెద్ద పతివ్రత అంటారు. పతివ్రత అంటే ఎవరో తెలుసునా? భర్త లోపల అన్ని దుర్మార్గపు గుణాలు ఉండి భర్త తన్నేమీ చూడకపోయినా చేసుకోకపోయినా సరిగ్గా ఉండకపోయినా భర్తనే దైవంగా భావించే అమ్మాయిని పతివ్రత అనాలి. మరి మా ఆయనకి చూస్తే ఒక్క చెడ లక్షణం కూడా లేదు. మితం దదాతి మాత మితం పిత అమితస్య హి దాతారం భర్తారం కా న పూజయేతు. అడగకుండానే అన్నీ పట్టుకొచ్చే భర్తని పూజించకుండా ఎలా ఉండాలి? నేను పతివ్రత అంటే నవ్వు వస్తుంది నాకు ఎందుకు పాప ఆవిడ. అలాగే అవనీతనయా కమనీయకరం. అలాగే రావణాసుడితో కూడా అదే మాట అంటుంది. ఏమనో తెలుసునా? అహమస్మి ఔపైకి భార్య రామస్య తస్య వసుధాపతి. అతనికే తగిన భార్యని నేను, నేను ఇంకొకళ్ళని మనసులో కూడా తలచుకోను అని చెప్పింది ఆవిడ. అలా కమనీయకరం అందమైన చేతిని అందుకున్నాడు. కారణం సీతమ్మతో కలిసి విహరించేటప్పుడు ఆమె హృదయంలో భావం రాముడికి తెలిసింది.
రాముడి హృదయంలో భావం అమ్మవారికి తెలిసింది అంటాడు. అంతర్జాతమపి వ్యక్తం ఆఖ్యాతి హృదయం హృద నిత్యం హృది సమర్పిత. రామచంద్ర స్వామి ఎప్పుడు కూడా మనస్సు సీతమ్మయందే ఉంచి అలా అర్పించి, అలాగే సీతమ్మ కూడా తన హృదయాన్ని రామునికి అర్పించింది. అవనీతనయ కమనీయకరం. చివరికి వనవాసము కమనీయమే అయ్యింది, మారీచవధ కమనీయమే అయ్యింది, కాకికి అభయప్రదానము కమనీయమే అయింది. ఎక్కడ సీతమ్మ ఎక్కడ ఉంటే అక్కడ గాథ కమనీయమే అయింది, ఋషిత్రాణము కమనీయమే అయింది. అలాగే రజనీకర చారు ముఖాంబురుహం అన్నారు. రజనీకరుడు అంటే చంద్రుడు. చంద్రుడి ముఖము పసుపు పచ్చ ఎర్రదనం కలిసినట్టుగా ఉంటుంది. ఎరుపు పసుపు రెండు కలిస్తే అందము సౌకుమార్యం ఉన్న స్వరూపం అది. రామచంద్ర స్వామి స్వరూపం కూడా అలాంటిదే. సీతాదేవి అడిగింది హనుమంతుణ్ణి, కచ్చిన్నతది హేమ సమాన వర్ణం, అలాంటిది బంగారు రంగు కలిగిన నా స్వామి ముఖము వాడిపోలేదు కదా అని అడిగింది. అంటే బంగారు రంగు ఎలా ఉందండి అంటే, తదా కప్యాసం పుండరీకమైవ మక్షిణి, ఆయన నీలతోయదంలా ఉన్నా అంటే డిసెంబర్ పువ్వు రంగు అంటారు, అలా నీలంగా ఉన్నప్పటికీ లోపల బంగారు మెరుపు ఉంది. అలాంటి చక్కటి కాంతి కలిగిన వాడు బంగారము పసుపు కలిపి ఉన్నట్టుగా నెమలికంఠన్ రంగులో ఉన్నట్టుగా ఉన్నాడు స్వామి. అలాగే రామచంద్ర స్వామి రజనీకర చారు ముఖాంబురుహం. చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం, దృష్ట్వా దృష్ట్వా న తతర్పయామాస పశ్యమానో నరాధిప. రాముడు వస్తూ అంటే చంద్రబింబం వలె ఉంది ముఖంట, ఆనందపడిపోయాడు అన్నాడు జనకుడు. అక్కడ వాల్మీకి రామాయణంలో చెప్తారు అయోధ్యాకాండలో అంతటి ఆనందము. ఋషులు కూడా అంతే, చంద్రుని వంటి ఈయన్ని చూచారు. తేతం సోమమివ ఉద్యంతం, ఉదయిస్తున్న సోముని వలె అంటే చంద్రుని వలె. సోముడు అంటే ఇంకో అర్థం ఉంది, సోమలత. తాము యజ్ఞం చేద్దాం అనుకుంటే పెద్ద కష్టం లేకుండా సోమలత దొరికినంత ఆనందపడ్డారట. యజ్ఞరక్షకుడు వచ్చాడు కదా, యజ్ఞ స్వరూపమే ఆయన, యజ్ఞరక్షకుడే ఆయన, ఆయన వచ్చారు. అలాగే త్యాగరాజస్వామి అంటారు, చంద్రుడు వర్ణుని హృదయారవిందమున గొలుతువారలు ఎందరు అన్నారు. అలాంటి చంద్రుని వర్ణము కలిగిన వాడు రజనీకర రాజతమో మిహిరం. మిహిరం అంటే అర్థమేమిటి, మేఘరూపంలో వర్షించి భూమిని ఆప్యాయనం చేసేవాడు సూర్యుడు. మేహతి మేఘరూపి విశ్వం సించతి ఆయన. ఈయన కూడా అంతే, అలనాడు ఇంద్రుడు వృత్రాసురుని చంపి లోకానికి క్షేమం కలిగిస్తే ఇక్కడ రామచంద్ర స్వామి ఆ రావణాసురుని వధించి మళ్ళీ లోకంలో ఉన్న వాళ్ళ ఋషులందరికీ కూడా ఆనందాన్ని కలిగించాడు. భోజుడు వర్ణన చేస్తూ దదర్శ త్రిదశ పరిషత్ కాలమేఘం కారుణ్యాపం లక్ష్మీ విద్యుల్లసితం శాంగచాపాభిరామం మునిజన చాతకానాం శరణ్యం. రామచంద్ర స్వామికి మూలకందమైన శ్రీ మహావిష్ణువుని వర్ణిస్తూ అంటాడు ఆయన, దదర్శ త్రిదశ పరిషత్ శాంగచాపాభిరామం కాలమేఘం. నల్లని మేఘంలా ఉన్నాడు స్వామి. అక్కడ మన ధనుస్సు ఏమిటి అంటే ఆయన చేతిలో ఉన్న ధనుస్సే ఇంద్రధనుస్సుట. అలాగే అక్కడ ఉండే నీళ్ళు ఏమిటంటే కారుణ్యాపం అన్నారు. లక్ష్మీ విద్యుల్లసితం, లక్ష్మీదేవి మెరపు తీగలా ఉంది. మునిజన చాతకానాం శరణ్యం, మునీశ్వరులే చాతక పక్షులై ఉన్నారు. అలాగే రావణాసుడేమో రజనీక్షర రాజు, చంద్రుడేమో రామచంద్ర స్వామి. చంద్రుడు చీకటిని తొలగిస్తూ ఉంటే సూర్యుడు చీకటిని కుమ్మరించే సమయంలో ఆ కాంతిని తొలగిస్తాడు. అంటే చంద్రుడికి కూడా తన కాంతినిచ్చేవాడు అన్నమాట. సీతాదేవి పోలిక చెప్పేటప్పుడు చంద్రుడిని పోలిక చెప్పల, భాస్కరేణ ప్రభాయద అంది. సూర్యునితో కాంతి ఉన్నట్టుగా నేను రాముణ్ణి వదిలిపెట్టి ఉండను అంటారు అక్కడ. కౌసల్యా సుప్రజా రామా పూర్వాసంఖ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం.